నమస్తే తెలంగాణ విషయానికి వద్దా నమస్తే తెలంగాణలో వాళ్ళకు కనిపిస్తున్న వార్త జిల్లా వైద్యానికి పెద్ద భరోసా అట సీనియర్ రెసిడెంట్లలో తొంభై శాతం జిల్లాలకే ఇరవై నాలుగు జిల్లాలకు డాక్టర్ల కేటాయింపు జిల్లా కేంద్రాల్లో వైద్యం బలోపేతం తగ్గిన ఒత్తిడి రోగులపై ప్రత్యేక శ్రద్ధ ప్రభుత్వ వైద్యంపై పెరిగిన నమ్మకం యువ వైద్యులతో దవాఖానాలు కలకల ఇప్పుడు ఏ పని చేయాలన్నా డబ్బులు కావాలా ఇప్పుడు వైద్యం ప్రజలకు అందించాలంటే ఎట్లా అందిస్తారు మందులు ఎట్లొస్తాయి బడ్జెట్ కేటాయింపులే కదా బడ్జెట్ కేటాయింపులే కదా మనం ప్రతిరోజు మాట్లాడుతూ ఉన్నాం ప్రతిరోజు మనం మాట్లాడుతున్నాం మీరు చూ గమనించండి ఇగో ఇది ఇది ఒక్కసారి చూడండి జిల్లా కలకల గలగల అని మాట్లాడుతున్నారు కదా మొన్నటిదాకా హైదరాబాద్లో సీనియర్ రెసిడెంట్ అది వాళ్ళు వైద్యులు ఆందోళన చేశారు మాకు జీతాలు వస్తలే టైంకని ఇది చూడండి రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు బడ్జెట్నే మనం తీసుకున్నాం దాదాపు అప్పటికి రెండు లక్షల కోట్ల బడ్జెట్ ప్రభుత్వం కేటా అంచనాలు వేసింది కేటాయించింది అలొకేషన్ చూడండి హెల్త్కి వైద్యానికి వాళ్ళు వాళ్ళు పెట్టిన అలొకేషన్ చూడండి మొత్తం అన్ని రాష్ట్రాల్లోకి వెళ్ళి అతి తక్కువ ఖర్చు పెట్టింది ఏ రాష్ట్రం అయ్యా అంటే ఇగో మన తెలంగాణ మూడు శాతం వైద్యానికి కలకల గలగల ఈ వార్తలేంది గీన్నే కనిపిస్తున్నది నీ 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 నీదంతా చివరికి ఈశాన్య రాష్ట్రాలు కూడా ఇగో మిజోరాం ఫైవ్ పాయింట్ నైన్ నాగాలాండ్ సిక్స్ పాయింట్ ఫైవ్ సిక్కిం ఆరు పాయింట్ రెండు ఒడిషా పక్కనే ఉన్న రాష్ట్రం ఆరు పాయింట్ నాలుగు ఢిల్లీ అయితే పదిహేను పాయింట్ తొమ్మిది ఏపీలో కూడా ఆరు పాయింట్ ఆరు శాతం పక్క రాష్ట్రం గుజరాత్ ఫైవ్ పాయింట్ సెవెన్ హర్యానా ఫైవ్ పాయింట్ ఎయిట్ జమ్మూ కాశ్మీర్ సిక్స్ పాయింట్ ఎయిట్ వెస్ట్ బెంగాల్ సిక్స్ పాయింట్ సెవెన్ నువ్వెంత మూడు శాతం ఇది తెలంగాణ రాష్ట్రం ఎందుకు ఈ వార్తలు రాయాలా ఈ వార్తలు ఎందుకు రాయాలా జనాలను ఎందుకు మోసం చేయాలా నిమ్స్ విస్తరణకు పదిహేను వందల డెబ్బై ఒక్క కోట్లట ఏది రాష్ట్ర గవర్నమెంట్ ఇష్యూ అది మన బడ్జెట్ నుంచి ఇచ్చిందా అది రా అది చెప్పండి వాళ్ళు దిశ వాళ్ళు క్లియర్గా రాశారు అప్పు తెచ్చుకోండి మన దగ్గర పైసలు లేవని చెప్పిరని ఏ ఆసుపత్రికి పోయినా కనీసం మందులు దొరకని పరిస్థితి మేము ఎగ్జాంపుల్స్ చూపించినాం కదా మేం చూపించినాం కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు ఫెయిల్ నలుగురు ఐదుగురు చనిపోయారు ఒక్కొక్క ఒకటే దగ్గర ముప్పై నలభై మందిని పడుకోబెట్టి ఆపరేషన్లు చేస్తున్న దుస్థితి మొన్న కామారెడ్డిలో అంతకుముందు మహబూబ్ నగర్లో రోడ్డు మీద ప్రసవించారు ఆసుపత్రిలో డాక్టర్ లేకపోతే ఈ డ్రామాలన్నీ ఎందుకు నువ్వు జిల్లాకొక వంద పడకల ఆసుపత్రి నియోజకవర్గానికి వంద పడకల ఆసుపత్రి జిల్లాకు మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి అంటే ఏది మరి ఇప్పుడు జిల్లా వైద్యానికి పెద్ద భరోసా వచ్చేసిందట నువ్వు చెప్పినే కాకనే పాయే ఎట్లా భరోసా దొరికింది సో ఇట్లా ఈ దొంగ వార్తలన్నీ ఇలా రాస్తూ ఉంటారు ఎరువులేవి ప్రధాని అని ప్రధాని క్వశ్చన్ చేస్తున్నారు మీరు అరే రెండు వేల పదిహేడులో ఇదే కేసీఆర్ ప్రగతి భవన్లో రైతులు రైతు సంఘాలను గుసబెట్టుకొని వచ్చే సంవత్సరం నుంచి ఎరువులు మొత్తం ఫ్రీ అన్నాడు మరి ఎటు బాగా అని ఎరువులు మొత్తం ఫ్రీ ఎన్నేళ్ళు కావాలని ఎరువుల ఎరువుల స్టేట్మెంట్ని హామీని పూర్తి చేయడానికి